కీర్తన గ్రంథం చూడండి 145 15వ వాక్యాన్ని చూడండి తనకు మొరపెట్టు వారికి అందరికి నిజముగా తనకు మొరపెట్టు వారికి అందరికి నిజముగా మొరపెట్టు వారికి అందరికి 10 ఏ వాక్యం చెప్పారమ్మా కీర్తన గ్రంథము 145 15 తీసుకోండి సజీవుల సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి నీ వైపే చూసుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు నీవు నీ గుప్పిలను ఇప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు పరుసున్నావు యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు తనకు మొరపెట్టు వారి అందరికి తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికలను ఆయన నెరవేర్చును వారి మొరను ఆలకించి వారిని రక్షించును యెహోవా తన్ను ప్రేమించు వారి అందరిని కాపాడును అయితే భక్తిహీనులందరిని ఆయన నాశనము చేయును నానోరు యెహోవాను స్తోత్రము చేయును యెహోవాను స్తోత్రము చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడే అంటున్నారు చెప్పండి సజీవు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి సర్వము జీవులు కన్నులు దేవుని వైపు చూస్తున్నాయంట సమస్తము గుప్పిలి ఇప్పి ప్రతి జీవి కోరిక దేవుడు తీర్చుతున్నాడంట ఈ లోకములో మనమంటే ఆహారము మనకు పెడుతున్న దేవుడు ఈ లోకములో మూక జీవాలకు అరణ్యములో జీవాలకు అలాగే మరి సముద్రములో ఉన్న జీవాలకు ఎవరు పెడుతున్నారు దేవుడే ఏం చేస్తున్నారు చెప్పండి వాటిని పోషిస్తున్నాడంట దేవుని సైన్యం అంట దేవుని యొక్క సమూహం వాటికి ఆహారాన్ని పెట్టే దేవుడు ఈ సమూహాన్ని పంపించాడు అండి ఐగుప్తు దేశాన్ని నాశనము చేయడానికి మిడతలను పంపించాడు తేళ్లను పంపించాడు కప్పలను పంపించాడు అలాగే పేలును కూడా పంపించాడు అంటే దేవుడు ఎంత శక్తివంతుడో చూడండి వాటన్నిటిని పోషిస్తున్నాడు కనుక వాటన్నిటికీ కూడా ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు సమస్త జీవుల కోరికలను ఆయన తీర్చే దేవుడు గుప్పిలి ఇప్పి సమస్త జీవులగా ఆహారాన్ని పెట్టే దేవుడు ఆయన నిన్ను పోషించలేడా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనలను ఆయన చూస్తున్నాడు నా బిడ్డలు నిజముగా నా తట్టు తిరుగుతున్నారా నిజముగా నా సన్నిధికి వచ్చి ప్రార్థనలో కూర్చుంటున్నారా నిజముగా నా సన్నిధిలో వారి మనసు నా వైపు వారు తిప్పుకుంటారేమో నా మాటలు వింటారేమో నేను వారికి ఎందుకంటే వారికి బోధించే బోధలు వారి చెవులలో దూరుతున్నాయో దూరటలేదో అని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఆ మాట్లాడే మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీ మనస్సును చూస్తున్నాడు నువ్వు ఎటు చూస్తున్నావు ఎటు ఆలోచిస్తున్నావు అని దేవుడు అక్కడ చూస్తా ఉన్నాడంట కనుక దేవుడు అంటున్నాడు ప్రతి వారి చెవులు తెరవ చేయుటకు దేవుడు శక్తివంతుడై ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఈ లోకంలో ప్రతి వారిని కూడా ఆయన మరి ఏ విధముగా ప్రతి దినము వారికి మేలు కీడు తెలియచేస్తున్నాడో అదే రీతిగా దేవుడు అంటున్నాడు ప్రతి వారికి సహాయం చేయడానికి ప్రతి దినము ఆయన నీ యొద్దకు వస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కానీ నీవు గుర్తించలేకపోతున్నావు నీవు గుర్తించలేకపోతున్నావు దేవుని సన్నిధిని తెలుసుకోలేకపోతున్నావు నీ సున్నితి మార్గాల్లో నడుస్తున్నావు నీ ప్రయాస ఎక్కువగా అనేక ప్రయాసాలను పడుతున్నావే కానీ నా మందిరములో సమస్త జనులకు కావలసిన ఆహారమును నేను సిద్ధపరిచి ఉంచాను అంటున్నాడు సమస్త జనులకు ఆహారాన్ని సిద్ధపరిచాడు
ఈ లోకములో దేవుని మందిరము సమస్త జనులకు ఆనందింపచేసి మందిరాన్ని పరిశుద్ధతను మనకు కలగజేశాడు. ఈ లోకములో దేనిలో నీవు కొరత కలిగి ఉన్నావో ఆ కొరతను తీర్చి నిన్ను సంతోషపరిచి నీకు సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు అన్నాడు. ఆరు దినాలు పనిచేసి ఏడో దినమున నా మందిరములో నీవు కనపడాలి. దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఆజ్ఞ తెలియపరుస్తున్నాడు. కనుకని దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నా యొద్దకు వచ్చు వారిని నేను ఏ మాత్రము ఆకలి కొననివ్వను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడు దప్పిక కొనడు. కానీ మీరు చూసి ఉండి విని ఉండి కూడా మీరు విశ్వాసము లేని వారిగా ఉన్నారు అని కింద లేఖనాలలో చూచి ఉండి విశ్వసింపకై ఉన్నారని మీరు విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి తిని మీరు చూసి ఉండి కూడా విశ్వసింపకుండా ఉన్నారు. విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు. అదే నా బాధ అంటున్నాడు దేవుడు. కనుక దేవుడు ఈ లోకములో మీరు నన్ను చూస్తున్నారు, అనేక ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, నా సన్నిధికి వస్తున్నారు, మీ ఎడల చేసిన కార్యాలు చూస్తున్నారే, కానీ మీలో విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, అక్కడ ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. 13వ వాక్యాన్ని చూడండి. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, ఈ నీళ్లు తాగే ప్రతివాడు మరలా దప్పిగొనును నేను ఇచ్చే నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పిగొనడని నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఏమన్నారు చెప్పండి, నేను ఇచ్చే ఎవరికైనా ఏ వరాన్నైనా ఏ మాటైనా ఇచ్చానా అది వారిలో ఎలా ఉంటుంది చెప్పండి, నీటి వాగులుగా ఉంటుంది. ఆహారం ఇచ్చాడు, ఎవరికి ఇచ్చారు చెప్పండి, ఒక యదవరాలు తన బిడ్డను మరి ఆమె కలిసి మరి ఎందుకంటే కొద్దిగా రొట్టె ఉన్నది, కొద్దిగా నూనె ఉన్నది, దానితో ఆమె జీవనాన్ని ఆ రోజు వరకే ఆమె జీవనం గడిపి ఆ తర్వాత దేవుడిస్తే తిందాం, లేకపోతే లేదు అనుకుని దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తుంది. చేసినప్పుడు ఆకలి బాధ బిడ్డ ఆకలి బాధతో ఉన్నప్పుడు వెళ్ళి తల్లి వెళ్ళి అక్కడ పుల్లలు ఏరుకోవటానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, అదిగో ఆ గ్రామంలో ఉన్న నీతి మంతురాల దగ్గరకు నీ వెళ్ళు, ఎందుకండి ఆమెకు నిన్ను ఈరోజు ఆమె దగ్గర నీ ఉండు, ఆమె కుటుంబాన్ని నీవు అక్కడ నిలబడి ఆ కుటుంబానికి నీవు పోషణగా ఉండమని ఒక ప్రవక్తను పంపించినప్పుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె నీళ్లు మరి అక్కడ పుల్లలు ఏరుకుంటా ఉండగా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ కొద్దిగా మంచీళ్ళు ఇస్తారా అని అడిగాడు. అడిగినప్పుడు ఆ వంటని అలాగేనని చెప్పి నీళ్లు తేపోవటానికి నీళ్లు తీసుకురాబోవటానికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, అమ్మ నీ చేత్తో కొద్దిగా రొట్టె ముక్క నాకు కొద్దిగా పెట్టమని అడిగినప్పుడు, నిజం చెప్తున్నానయ్యా నా తొట్టిలో కొద్దిగా పిండి ఉన్నది, కానీ బుడ్డిలో కొంచెము నూనె ఉన్నది, అంతగా తప్ప ఏదీ లేదు, నీ ఆకలిని నేను తీర్చలేనయ్యా, ఉన్నది కొద్దిగా అది నా బిడ్డకు పెట్టి నేను ఉంటే తిందాం, లేదంటే లేదు. ఈ కరువు కాలంలో, ఈ శ్రమల కాలంలో, ఈ భయంకరమైన ఈ పాపపు లోకములో మేము దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా, ఆయన ఇస్తే తింటాం, లేదంటే చనిపోతాం అని చెప్పి ఉన్న మాట చెప్పినప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, అమ్మా భయపడవద్దు, నీవు వెళ్ళి నేను చెప్పింది అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను అందుకు ఏమన్నారు చెప్పండి, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము, నేను చెప్పినట్లుగా చేయుము, నీవు చేయుము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము, మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనమని చెప్పగా భూమి మీద యెహోవా వర్షము
కురిపించు వరకు కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు తక్కువ కాదు బుట్టెలో నూనె అయిపోదని బుట్టెలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన ఇశ్రాయేల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని నేను యెహోవా సెలవిచ్చి ఉన్నాడని మాట చెప్పగాని ఆమె మొదటగా బయలుదేరేటప్పుడు అమ్మా నాకు కొంచెం అన్నప్పుడు ఏదోలే కొద్ది పెడదామని ఎల్లింది కానీ చేయటం ప్రారంభించింది అక్కడ ఏమవుతుందో చెప్పండి ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాటలా దేవునికి స్తోత్రము హల్లెలూయా బిడ్డలకు పెట్టుకుంటుంది ఆమె తింటుంది అలాగే దైవజనుడికి ఎన్ని కావాలిస్తే అంత ఆహారాన్ని సిద్ధపరిచింది ఆ తర్వాత మరి తన బిడ్డ ఆమె తిన్నారు ఆ దైవజనుడికి మొదటిగా చెప్పినట్టుగా చేసింది మావి 3.5 సంవత్సరాలు ఏ ఆకలి బాధ ఆమెకు తెలియనే తెలియలా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నా యొద్దకు వస్తే నా మాట వింటే దేవుడు అంటున్నాడు తప్పకుండా వారికి ఆహారాన్ని నేను ఏమన్నాడు చెప్పండి నా యొద్దకు వచ్చు వారికి ఏ మాత్రము ఆకలి దప్పులు ఉండనే ఉండవు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు ఆయన గుప్పిలి ఇప్పి సమస్త జీవులు కోరికలు తీర్చే దేవుడు నీకు సహాయం చేయలేడా నీవు విశ్వాసం ఉంచాలి ముందు ఏ పని చేసినా ఏదైనా విశ్వాసంతో నీవు చేస్తే తప్పకుండా నీవు చేసే దానిలో ఆశీర్వాదం ఉంటుంది విశ్వాసం లేకుండా చేస్తే దేవుడు ఏమంటున్నారు చెప్పండి అది నీకు కలగనే కలగదు కనుకని యేసుప్రభువారు ఏమన్నారండి ఒకసారి విందుకు వెళ్ళారు యేసుప్రభువారు ఏమన్నారు చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయము చూడండి ఆయన విందుకు వెళ్ళినప్పుడు ఆ విందులో ద్రాక్షారసము అయిపోయింది చూడండి 3వ దినమున ఆ 2వ అధ్యాయము 10 ఆ ప్రతివాడును ద్రాక్షరసము ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావు అతనితో చెప్పెను యేసు ప్రభువారు ఏం చేశారు చెప్పండి ఒక పెళ్లి విందుకు వివాహానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ వివాహములో మరి ఆ రోజు జనాలు ఎక్కువ వచ్చారో రుచిగా ఉన్నదో ఆ ద్రాక్షారసం తెలియదు కానీ అందరూ ఏం చేశారు చెప్పండి ఆ తొట్టెలన్నీ కూడా ఖాళీ చేసేశారు ఇంకా అనేక మంది అక్కడకు పెళ్ళి విందుకు ఆహ్వానానికి వచ్చారు కానీ ద్రాక్షారసము అయిపోయింది అప్పుడు యేసు తల్లి అంటుంది అయ్యా నీ దేవుణ్ణి వేడుకుంటే ఏమైనా చేయగలడు కనుక ఒక్కసారి నీ యొక్క తండ్రిని వేడుకొనమని ఆ ప్రభుతో మాట్లాడినప్పుడు అమ్మా నా సమయం ఇంకా రాలేదు ఎందుకంటే నా దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ కార్యం తప్పకుండా జరుగుద్ది కనుక నా సమయం ఇంకా రాలేదు అన్నప్పుడు అక్కడున్న పరిచారకులతో అంటున్నామి ఆయన ఏమి చెబితే అది మీరు చేయండి అని చెప్పినప్పుడు ఆ తొట్టెలు యేసు ప్రభువారు అన్నాడు ఆ తొట్టెలు అక్కడ ఉన్న తొట్టెలు ద్రాక్షారసం అయిపోయిన తొట్టెల్లో నీళ్లు అంచుల వరకు నింపండి అని చెప్పారు అంచుల వరకు నింపమన్నప్పుడు ఆయన అంచుల వరకు ఆ పరిచర్య చేసేవాళ్ళు నింపారు ద్రాక్షారసం అయిపోయింది దానిలో ఎంతో ఖర్చు పెట్టి ద్రాక్షారసాన్ని తీసి పంచదార వేసి అనేకులకు వాళ్ళు విందులో పంచిపెట్టారు మత్తుగా తాగేశారు అనేక మంది కానీ ఇంకా తాగవలసిన వారు అనేక మంది ఉన్నారు ఆ పెళ్ళిలో ఆ ద్రాక్షారసం లేకపోతే అక్కడ అవమానం జరుగుద్ది కనుక యేసు ప్రభువారు ఆ విషయాన్ని సమయం వచ్చినప్పుడు ఆ తొట్టి నిండా నీళ్లు పట్టమన్నారు ఆ తర్వాత పోసిన వారిని మీరు తీసుకుని వెళ్ళి ముంచి వారికి పోయమన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా పోయమన్నప్పుడు ఆ ముంచి దానిలో నీళ్లు పోసినవాడు తీసుకెళ్ళి పోసిన వాడికే తెలుసు కానీ ఆ తర్వాత ఎవరికీ తెలీదు అక్కడ ఇందు ప్రధాని ఏమంటున్నాడు చెప్పండి అందరూ జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోస్తారు ఇప్పుడైతే మీరు మంచి రసాన్ని మీరు పోస్తున్నారేంటి ఈ మంచి రసాన్ని దాచుకున్నారేంటి అని చెప్పి అక్కడ ఉన్న ప్రధాని ఆ విందులో ఉన్న ప్రధాని అడుగుతున్నాడు దేవునికి స్తోత్రము
అలా దేవుడే చేస్తున్నారు చెప్పండి ఎవరికైనా సరే మనుషులు ఏం చేస్తారు చెప్పండి మొదటగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మంచిగా ఉంటారు ఆ తర్వాత దేవుడి మందిరంలోని రాను రాను ఏమవుతారు చెప్పండి ఏం చేస్తారు చెప్పండి మంచి లేదు ఇక కానీ యేసు ప్రభువారు ఆ మొదటిగా ఎలా మంచిగా ఏ ప్రేమను చూపిస్తారో అది లాస్ట్ వరకు కూడా అదే ప్రేమను ఆయన చూపిస్తాడంట కనికని ఆయన ఏది ఇచ్చినా దేవుడు అంటున్నాడు అది ఆశీర్వాదంగా ఉంటుంది కనుక ఆయన యొద్దకు వచ్చిన వాడు ఏ మాత్రం దాహము కొనడు ఆకలి ఉండదు కనుక ఏది చేసినా అది శాశ్వతంగా జీవముగా ఉంటుంది కనుకని యేసు ప్రభువారు అక్కడ చేసిన విందులు ఒక ప్రధాని అంటున్నాడు మీరు మొదటిగా జబ్బు రసమును పోశారు ఆ తర్వాత మంచి రసాన్ని మీరు దాసుకున్నారు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకు ఎందుకంటే ఆయన ఏది ఇచ్చినా అది మనకు మంచిదే మాట ఇచ్చినా నిలబడతాడు అలాగే ఏది చేసినా అది మంచిదే కానీ అది చెడ్డది మాత్రమే కాదు అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యంలో ఏమన్నారు చెప్పండి యిర్మీయా గ్రంథము 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కాని హానికరమైనవి కావు హానికరమైనది ఏది నేను చేయను రాబోయే కాలములో కూడా మీకు ఆశీర్వాదంగా ఉంచుతాను అంటున్నాడు నా యొద్దకు మీరు వస్తే నా మాట వింటే నా మాటను బట్టి మీరు నడిస్తే దేవుడు అంటున్నాడు రాబోయే కాలములో కూడా మీకు నేను ఆశీర్వాదముగా మీకు ఇస్తాను అంటున్నాడు మనుషులు మంచి మొదటిగా చూపిస్తారు మంచి మాటలు చెబుతారు తర్వాత వారిలో ప్రేమ తగ్గిపోద్ది క్రియలు తగ్గిపోతాయి కానీ దేవుడు అలా అంటలేదు నేను రాబోయే కాలములో కూడా మీకు నేను ఏమన్నారు చెప్పండి సమాధానకరమైన ఉద్దేశములే కాని ఉద్దేశాలే కాని హానికరమైనవి కావు హానికరమైనది ఏది మీ పక్షాన లేదు చేయను దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకు హానికరమైనది ఏది చేయడంట మేలుకరమైనదే చేస్తాడు కనుకని ఆమెతో అంటున్నాడు అమ్మా నీవు నా మాట విని నేను నిన్ను ఒక వరం అడుగుతున్నాను నీవు నాకు మాట ఇయ్యి మాట ఇస్తే ఇక నీ కడుపులో నుండి జీవపు ఊటలు ప్రవాహముగా ఉంటాయి దేవునికి స్తోత్రము అలా దేవుని మాట ఇయ్యమ్మా ఈరోజు నా కొరకు జీవిస్తావా నీతి న్యాయములు కలిగి జీవిస్తావా కీడు చేయటం మానేస్తావా అబద్ధాలు ఆడటం మానేస్తావా అలాగే దుర్వ్యసనాలు దుర్ పాపములో జీవించడం మానేస్తావా అని అడిగినప్పుడు ఆ మాటను బట్టి నిలబడితే దేవుడు అంటున్నాడు ఇక నీలో ఏమన్నారు చెప్పండి నేను నీకు రాబోయే కాలంలో సమాధానకరమైన ఆశీర్వాదాలే నీకు ఇస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని నీ బ్రతుకును మార్చాలని కనుక నీ కష్టకాలమందు వారు దేవునికి మొరపెడితే దేవుడు వాక్కును పంపి వారు పడిన గుంటలో నుండి లేవనెత్తాడంట కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఈ లోకంలో మనం అనేక విషయాలు ఆలోచన చేస్తాం దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా దొంగిలిస్తున్నాం దేవుడికి ఇవ్వవలసిన ఆ సమయములో మనం దాన్ని కూడా ఆయనకి ఇవ్వవలసింది ఇస్తల్లా అలాగే సమయాన్ని కూడా మనమే ఏం చేస్తున్నాం చెప్పండి దొంగిలిస్తున్నారు అంటున్నాడు కనుక దేవుడికి ఇవ్వవలసిన సమయం దేవుని ఆత్మ ప్రేరేపణ ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ వేదన పడుతుంది నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను సంతోషించాలి అని మనలో ఉన్న ఆత్మ వేదన పడుతుంటే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము నీ వాయిగా ఏసి వేసుకుని పడుకో అంటుంది దేవునికి స్తోత్రము అలా కనుక ఏసీ కానీ ఫ్యాన్ కానీ వేసుకుని పడుకో అంటుంది దేవుని ఆత్మ అయితే మనలో ఉన్న ఆత్మ దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళేదనో ఎప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని
సూసెదను దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశ కలిగి ఉన్నదయ్యా అని దావీదు ఎందుకంటే దేవుని సన్నిధిలో తన ఆత్మతో మాట్లాడుతున్నాడు దేవా నేను నీ సన్నిధికి ఎప్పుడు రావాలి ఈ సుట్టు నాకు అధికారం ఉంది నేను రాజునై ఉన్నాను నేను పరిపాలన చేసేవాడిగా ఉన్నాను ఏ క్షణము ఎవరికి సమాధానం చెప్పాలి ఎవరిని ఏ విధంగా మాట్లాడాలో కనుక నేను ఉన్నాను ఆ స్థితిలో కానీ నా ఆశ నీ మందిరములోనికి రావాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక రాజే తపన పడుతున్నాడు వేదన పడుతున్నాడు దేవుని మందిరములో ఉన్న సంతోషం దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆనందం నాకు ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది ఈ లోకములో నాకు ఎంత ఉన్నా ఎంతమంది నాకు మిలిటరీ ఉన్నా ఎంతమంది నాకు సమూహం ఉన్నా సంతోషము లేనే లేదు ఎందుకంటే ఒక అధికారి అయ్యుండి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆరాధనలో పాల్గొని ఆయనను ఆరాధిస్తామో మన ఆత్మ సంతోషించుద్ది మనకు శరీరములో నూతన బలము కలుగుతుంది దేవునికి స్తోత్రము అలాంటి బలాన్ని దేవుడు ఇవ్వడానికి నా బిడ్డలను ఆయన రమ్మంటున్నాడు ప్రయాసపడి ఎంత కాలం మోచినా మీ ప్రాణాలకు నెమ్మది లేదు అంటున్నాడు మీ ప్రాణాలకు నెమ్మది మీకు సంతోషాన్ని మీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి నేను వచ్చి ఉన్నా దేవునికి స్తోత్రము అలా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం అందరము కూడా మరి ప్రభు సన్నిధిలో నిత్యము దేవుని మాట మీద ఆశ పెట్టుకుని మరి దావీదు ఏమంటున్నాడు చెప్పండి నా బాధలో దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ వారు యెహోవాకు మొరపెట్టిరి కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి ఉన్నారు ఆయన వారి ఆపదలలో నుండి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను విడిపించెను ఆయన తన వాక్కును పంపి తన వాక్కును పంపి వారిని బాగుచేసెను బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి పడిపోయిన గుంటలో నుండి లేపగలిగిన శక్తివంతుడని ప్రభు ఆయన తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ఎప్పుడు కూడా మనల్ని కాపాడే దేవునికి సమయంలో ఆయన సన్నిధిలో మనము ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు మీకు ఏది కావాలో అడగండి అంటున్నాడు మనం దేవుడి మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసి ఆయన వాక్యాన్ని విని ఆయన చిత్తానికి లోబడతావో దేవుడు అంటున్నాడు నీకు ఏది కావాలో అడుగు అంటున్నాడు నేను ఏదైనా చేయడానికి నీకు సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు కనుక దేవుడి సన్నిధిలో అలాంటి దేవుడు మనకు తోడై ఉండగా ఈ లోకములో అటు ఇటు చూసి మనుషుల మీద ఆధారపడితే ఏ ఉపయోగము మనకు దొరకనే దొరకదు అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యము దీవించునుగా హల్లెలూయా నా పేరు ఇస్సాక్ అండి నాది గుంటూరు నాకు వివాహమైంది మొదలు సంతానం కలగలేదండి సంతానం కొరకు వేరే సన్నిధికి వెళ్ళేవాడిని అంతకుముందు మరి సంతానం లేని సమయంలో ఎన్నో డాక్టర్లను సంప్రదించాము మా జీవితంలో మాకు మరి సంతానం అనేది కలగలేదు ఎంతోమంది నిందించి అవమానపరిచిన్నారు మరి గుంటూరుకి మరి అమెరికా నుంచి ఒక డాక్టర్ వచ్చిందని తెలియపరిచారు వేరే వారు అక్కడ డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ డాక్టర్ గారు అన్ని పరీక్షలు టెస్టులు చేయించి ఈ అమ్మాయికి మరి గర్భసంచి రెండు చీలికలుగా ఉంది రెండుగా ఉందన్నమాట గర్భసంచి పిల్లలు పుట్టడం అసాధ్యము అని చెప్పేసిందండి అదే సమయంలో సంతానం లేక వేదంతో బాధతో మొన్న నాకు వెంటనే ఈ సన్నిధికి రావడం జరిగింది కొన్ని దినాలైన తర్వాత మళ్ళీ అదే యథాస్థితిగా నా భార్య గర్భం ధరించడం జరిగింది మరి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇదంతా కూడా అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలము దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడనమాట దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రభునామనకి స్తోత్రం పాస్టర్ గారికి నా వందనములు అమ్మగారికి కూడా నా వందనాలు మాది గుడివాడ శాంతబాయమ్మ నా పేరు అబ్బాయి పేరు దావీదు కారం తీసుకొని వస్తుంటే సోటర్ నన్ను గుద్దింది దెబ్బ తగిలిన తర్వాత మూడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు మీ అమ్మ బతకదో మీ అమ్మ చచ్చిపోద్దని గ్యారంటీగా నేను చెబుతున్నా అని మా ముఖం మీదే చెప్పేసేసాడు అన్నీ మంచంలోనే దొడ్లోకి వెళ్ళినా కానీ అన్నీ నా పిల్లవాడు చేశాడు ఈ రకంగా ఒక పక్క పక్క కూడా ఏం చేసలేదు అసలు ఊరిని అట పడేసి ఉంచుతుమే కాలు కూడా నా కాలు పాంప్లెట్ దొరికింది మాకు ఆ పాంప్లెట్ తెచ్చి అమ్మ ఇది చదువుకో నువ్వు బాగుపడతావు
అని మా పిల్లవాడు తెచ్చిచ్చాడు. కట్లతో ఉండే వచ్చాయి ఇక్కడికి. తర్వాత మూడో వారంలో కట్లుప్పది చేసేసి ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పా. మరి దేవుడు నాకు గొప్ప కార్యాన్ని చేశాడు. మరి నేను అడ్డాడ కూడా 2 సంవత్సరాలు వెళ్ళా, కానీ ఇంత మేలులు నాకు జరగలేదు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవుడి కొందనాలు, నాన్నగారి కొందనాలు, అయ్యగారి కొందనాలు, అమ్మగారి కొందనాలు. నా పేరు లక్ష్మీ, కృష్ణలంక నుంచి వచ్చాను. మా పాపకు మాటలు వచ్చేవి బాగానే చిన్నప్పుడు. తర్వాత మా అబ్బాయికి 8 సంవత్సరాలు వచ్చినప్పుడు మాటలు రావడం మానేసేవి. మాటలు రానప్పుడు అయ్యగారు చర్చికి వచ్చాను అన్నమాట. అయ్యగారు చెప్పాయి కానీ మా అమ్మాయికి మాటలు రావట్లేదు అయ్యగారండి. అందరూ ఎక్కడెక్కుతున్నారు, పాపకు 9 సంవత్సరం కూడా వచ్చింది అయ్యగారండి అన్న. అప్పుడు అయ్యగారు బయట నుంచి వేరు లక్ష్మీ రేపు నుంచి వస్తాయి వెళ్ళిపోమ్మా అన్నారు. ఆ రోజు ఆదివారం కదా, సోమవారం నుంచి మా అమ్మాయికి మాటలు వచ్చాయి. అలాగే మాకు ఇల్లు గురించి కూడా మేము కాలబడి ఉండేవాళ్ళం. కిష్టం కాలబడిన కాలబడి ఉన్నప్పుడు మాకు ఇల్లు లేవన్నమాట, పాకలు ఉండేవాళ్ళము. అప్పుడు అయ్యగారిని అడిగాము, అయ్యగారండి మాకు ఇల్లు కంట్రకాలు ఇస్తా ఉంటున్నారు, ఎక్కడ వస్తాం అయ్యగారండి అని చెప్పి. అంతే అయ్యగారు అన్నారు, లక్ష్మీ నీకు రోడ్డు పక్కన దేవుడు ఇల్లు చూపిస్తున్నారు అని అన్నారు. అది 9 నెంబర్ రోడ్డు పక్క ఇల్లు మాకు వచ్చింది. మా కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగాయి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది. అక్క దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీకు అందరికీ నా వందనాలు. నున్న గ్రామం మాది పోటకట్ సెంటరు. నేను క్యాన్సర్తో చాలా బాధపడ్డాను. ఒక పేపర్ చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చాక దేవుడు నన్ను నాకు చాలా గొప్ప స్వస్థతనిచ్చాడు. ఒక రోజు బాగా ఎక్కువైంది జ్వరం, ఎక్కువైతే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి 2 రోజులు చూపించుకున్నా బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. చేశాక టైఫాయిడ్ జ్వరం అమ్మా అన్నారు. టైఫాయిడ్ జ్వరం అన్నాక ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేసాక పడుకున్నాక కాళ్ళు చేతులు బాగా వణుకొచ్చేసేస్తాయి. తల ఊపిడి వచ్చేసింది. ఊపిడి వచ్చేసరికి ఇంకప్పుడు ఏం చేయాలో నాకు తోచక అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అమ్మగారు అయ్యగారు ఫోన్లోనే నాకు ప్రార్థన చేశారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశాక మళ్ళీ జ్వరం అంటూ రాలేదు. ఆ వణుకులు అది కూడా రాలేదు. గొప్ప సాక్ష్యం. హలో, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. 30 సంవత్సరాల నుంచి తలనొప్పితో బాధపడుతున్నానండి. నేను ఎన్ని హాస్పిటల్లు తిరిగాను, ఎన్ని హాస్పిటల్లో ఎన్ని చర్చిలు తిరిగానండి, నాకు తగ్గలేదండి. గురువారం శుక్రవారం 2 రోజులు మాత్రం తప్పకుండా తలనొప్పి వస్తుందండి. శుక్రవారం వస్తున్నా భయం వేసేదండి. ఇప్పుడైతే జ్వరం వచ్చేదండి. ఇక్కడ పత్రిక మాకు అందింది. గురువారం నేను వచ్చానండి. గురువారం వస్తే అయ్యగారు అమ్మగారు ఇద్దరు ప్రార్థన చేశారు. 7 వారాలు తిరగమన్నారండి నాకు. 7 వారాలు తిరిగానండి. 3వ వారంలో నాకు పైన టోపు లాగా ఉంది, దాని మీద దాని కింద ఏమో ఏట పొత్తలు ఉందండి. గట్టిగా 3వ వారంలో తీసేశారండి. నోటమ్మటే రక్తం వచ్చింది నాకు. రక్తం వచ్చి పుక్కలిస్తే రక్తం గడ్డలుగా పడిందండి. ఆ రోజు నుంచి నాకు తలనొప్పి రావటం లేదు. నాకు గడ్డలు కూడా తగ్గిపోయినాయండి. నాకు జ్వరం వస్తే జ్వరం కూడా తగ్గిపోయిందండి నాకు. అది గొప్ప సాక్ష్యం అండి. దేవుడు నాకు దీవించిన నాకు.